తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి భారత రాజ్యాంగం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలోని వెల్కటూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాజ్యాంగం మార్చాలన్న అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా మెండోరా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొత్తింటి ముత్యంరెడ్డి అధ్యక్షతన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నిరసన తెలపడం జరిగింది. యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సాయి కుమార్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు ఆదర్శమైన భారత రాజ్యాంగాన్ని మొన్న జరిగిన ప్రగతి భవన్ ప్రెస్ మీట్లో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ గారు రాజ్యాంగం మార్చాలని మీరు తీవ్రంగా ఖండిస్తూ అంబేద్కర్ గారి ఆశయాలతో నిర్మితమైన రాజ్యాంగాన్ని అవమానించడంపై కేసీఆర్ దిష్టిబొమ్మను వెల్గటూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేసీఆర్ డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 3 నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగడం అది రాజ్యాంగం పెట్టిన భిక్ష, అందులో కేసీఆర్ సీఎం కావడం కూడా రాజ్యాంగ భిక్ష అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని అన్న కేసీఆర్ యావత్ జాతికి క్షమాపణలు చెప్పాలని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొత్తింటి ముత్యంరెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బద్ది సాయికుమార్, సీనియర్ నాయకులు రాజేందర్, రాజారత్నం, సత్యంగౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.